జనంలో నానుతుంది. ఏ సమస్య వచ్చినా రాష్ట్రంలో
నేనున్నానని అక్కడ వాలి వాళ్లకు ధైర్యం నూరిపోతుంది. పార్టీకి ఒక వెన్నుముకగా నిలిచిపోయింది. నగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి, నగిరి నియోజకవర్గమే కాదు మిగతా అనేక నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇలా నిర్బంధాలకు, జైళ్లలో పెట్టడానికి, అనేక రకాలైనటువంటి తప్పుడు కేసులు బనాయించడానికి అధికారం మాకు వచ్చింది అన్నటువంటి ఆలోచనతోటి ప్రతిపక్ష పార్టీ నాయకులందరి మీద ఈ కక్ష సాధింపు కార్యక్రమాలు చేపట్టితే, మీరు ఎంతగా చేపట్టితే ప్రపంచంలో చరిత్ర ఏం చెప్పిందిరా అంటే, ఎంత ఎక్కువ నిర్బంధం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తే నిర్బంధింపబడ్డ వాళ్ళు అంత పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసినారు, ఆ ప్రభుత్వాలు పూర్తిగా కుప్పకూలిపోయినాయి. ఒక చంద్రబాబు నాయుడు అంత, బాబు కూడా ఎవరు నిలవల రాజకీయాలలో అధికారంలో ఉండి నిర్బంధం చేసినటువంటి వాళ్ళు. మేమెవ్వళ్ళము కూడా ఈ దాటాకు చెప్పులకు భయపడేటువంటి వాళ్ళు ఎవరు లేరు. మీరు అరెస్టులు చేస్తేనో, దొంగ కేసులు పెడితేనో, ఎత్తి ఎత్తి కేసులు బనాయిస్తేనో భయపడతారు అనుకుంటే చంద్రబాబు ప్రభుత్వమా? మన నాయకుడు 100 ప్రశ్నలు సంధించి ఓ కరపత్రం అందించి కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్ళి, తెలుగుదేశం కార్యకర్తల దగ్గరికి, ఈ కార్యక్రమం ఈ పనులు చంద్రబాబు నాయుడు గారు మీకు చేశారా, ఈ 100 ప్రశ్నలకు ఒక్కదానికైనా పని చేశారా అంటే 100కి మేము 0 మార్కులు వేస్తున్నామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అంటున్నారు అన్నటువంటి వాస్తవాన్ని మీకు తెలియజేస్తూ భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రము లేదు 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 అనని అందరికీ గుర్తు చేయవలసిందిగా కోరుతూ సెలవు. జరుగుతుందన్నది మనందరికీ కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో కుంభం తర్వాత ఖచ్చితంగా గెలుస్తాము అనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊహించినటువంటి సీట్ ఎవరు ఉన్నాయంటే అది నగరి మరియు పూతలపట్టు. మరి ఈ 2 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాద బలం, చిత్తూరు జిల్లా అతిథిగినటువంటి రెడ్డి గారి యొక్క పూర్తి సహకారాలతో ఈరోజు మేమిద్దరం కూడా ఎమ్మెల్యే అయ్యాం. మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో అధికార పక్షం యొక్క చెలుపు, వారి యొక్క అహంకారం ప్రతిరోజు కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాం. మరి రోజా గారి మీద మొదటి నుంచి కూడా ఇక్కడ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంతో కక్ష సాధింపుతో, మరి పోలీసు యంత్రాన్ని చేతిలో పెట్టుకొని ఆవిడ మహిళని కూడా చూడకుండా ఈ విధంగా కక్ష సాధిస్తున్న సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. మరి ఈ మధ్యకాలంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ శాంతమ్మ గారి మీద, అలాగే వారి భర్త కేకే కుమార్ మీద చేసినటువంటి దాడి చూస్తుంటే నిజంగా మనసు బాధ అవుతుంది. ఒక మహిళను కూడా చూడకుండా ఆవిడ మీద ఆలితో తొక్కాలంటే ఎంత నీచ స్థాయికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు దిగజారిపోయారో మనం ఆలోచించవచ్చు. అన్న చెప్పినట్టు పెరుగుట కొరకే ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలు, ఈరోజు వారు చేస్తున్నటువంటి అవగాహన రాయకమైన పనులు ప్రజలను ఆలోచింపజేస్తాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వానికి, ఈ యొక్క నాయకులకి బుద్ధి చెప్పేవారి సమయం వస్తుంది కూడా నేను తెలియజేసుకో ఈరోజు అందరి మీద కూడా కట్టి పడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని అందరూ కళ్ళారా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడి కళ్ళు నెత్తికెక్కి అధికార బలంతో విద్యల పీడ ఎలా పరిపాలిస్తున్నాడో మీ అందరూ చూస్తున్నారు. అహంకారానికి 67 సంవత్సరాలు విడితే అది చంద్రబాబు, వెన్నుకోట తల పట్టితే అది చంద్రబాబు,
అవినీతి ఆయనలు కొలిపే అని చంద్రబాబు. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఈయనకి ఎందుకు ఓట్లు వేద్దామా అని ప్రజలు చంపమైన లంపకాయలు వేస్తున్నారు. 600 హామీలు ఇచ్చి మోసం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు అన్ని హామీలను జారీగా పట్టేస్తాడు కాబట్టి ప్రజల్లో కంటే చొక్కా పడిపోయి నిలబడతారన్న భయంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ చోటా కోటా నాయకులు కూడా ధర్మం చేసుకొని తిరుగుతున్నారని మీకు అర్థమవుతుంది. ప్రపంచానికే పాఠాలు చెప్పాలని పాఠాలు చెప్పాలని చెప్పుకుంటూ తిరుగుతాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ప్రపంచంలో ఏ వ్యక్తి చేయనంత అవినీతి చేసి అవినీతి పాఠాలు ప్రపంచానికి నేర్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు సొంత జిల్లా చిత్తూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా మహిళలకి రక్షణ లేకుండా చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. సొంత జిల్లాలో సొంత పార్టీ మేయర్ని కూడా కాపాడుకోవాలని నిశ్చేత గారి దత్తమ్మ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మేయర్ని వాళ్ళ ఆఫీస్లోనే చంపేస్తే కాపాడుకోవాలని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక ప్రజలనే కాపాడతారు మనమే కాపాడతారు ఒకసారి ఆలోచించండి. నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే వనజాక్షి ఎమ్మెల్యే తనని చింతమనేది కొట్టాడని చెప్పి మరి మీడియాతో సహా గ్రూపులతో సహా కేసు పెడితే ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు గారు 30 మందిని చంపేస్తే ఇంతవరకు ఆ కేసు తేలలేదు. నిన్న 14వ తేదీకి రిషికేష్ అనే అమ్మాయి చనిపోయి 1 సంవత్సరం అవుతుంటే ఇంతవరకు వాళ్ళకి శిక్ష వేయలేదు చంపిన వాళ్ళకి. అలాగే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎస్పీ ఎస్పీ అట్రాసిటీ కేసులు ఎంతమంది మీద పెట్టారో ఎన్ని ప్రూవలే ఎన్ని ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయంటే వాళ్ళకి తెలియదు. కానీ ఎవరైతే వైఎస్ఆర్సీపీ తరఫున గట్టిగా గొంతు వేస్తారో వాళ్ళ మీద కేసు పెట్టడం నిమిషాల్లో ఇన్వెస్టిగేట్ చేయడం నిమిషాల్లో అది ప్రూవ్ అయిందని చెప్పి వాళ్ళని జైల్లో పెడుతున్నారంటే ఈరోజు ఎస్పీ ఎస్పీ అట్రాసిటీ కేసుల్ని కూడా రాజకీయ కక్ష సాధికులకు వాడుకుంటున్నారు తప్ప దళితులకు న్యాయం చేయడానికి కాదు అని కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే జిల్లాలో జరిగే ఎస్పీ ఎస్పీ అట్రాసిటీ కేసుల మీద నేను నారాయణస్వామి గారు సునీల్ గారు వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా కేసులు లిస్టు తీసుకున్నప్పుడు అడిగాం, సార్ నిజమైన దళితులకు అన్యాయం జరుగుతుంటే వారు ఇచ్చే కేసులు కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో నమోదు కావడం లేదు, అదే రాజకీయ కక్ష సాధికులైతే నిమిషంలో చేస్తున్నారు అంటే అలాంటివి జరగకుండా చూసుకుంటా మాట్లాడు మళ్ళీ యథావిధిగా మా మీద ప్రెషర్ ఉంది అంటూ ఈ విధంగా తప్పుడు కేసులు బలాయిస్తున్నారు. మనమందరం కూడా ధైర్యవంతులం, మనకున్న నాయకుడు యువ నాయకుడు యువ కరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మనమందరం కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ధైర్యంలో ఆయన ఎవరెస్ట్ దిగరు, ఆయన మీద ఎన్ని తప్పుడు కేసులు వేసినా కూడా ప్రజా పోరాటంలో వేటికి భయపడకుండా ప్రజా సమస్యల మీద పోరాడుతూ తన తండ్రి ఆశయాల్ని మరి ఈ ప్రజలకి అందించే విధంగా రాజన్న పరిపాలన తేవాలని చిత్తశుద్ధిగా ముందుకు నడుస్తున్న నాయకుడు. ఆయన మీద పరిశీలిస్తున్న మనం కూడా ఎలాంటి కేసులకు భయపడమన్న విషయం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు ఈ మధ్యకాలంలో ముందుకు ఇన్స్పెక్టర్ వేసినట్టు వేసి ఎమ్మెల్యేలను ఎలా కొనుక్కోబోతున్నారో చూస్తున్నాం. వాటికి ఆ ముందుకు ఇన్స్పెక్టర్లకు ఎవరైతే లొంగరో అలాంటి మా మీద తప్పుడు కేసులు పెట్టడం అసెంబ్లీలో కానీ జడ్పీ మీటింగ్లో కానీ ఎక్కడ పడితే అక్కడ మున్సిపల్ మీటింగ్లో మా మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఉసిగొలిపి ఏ విధంగా గొడవలు పడుతున్నారు దాడులు తిరుగుతున్నారు తప్పుడు కేసులు బలాయిస్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ప్రజల్లో వారికి పాపులారిటీ లేదు, ప్రజల్లో వాళ్ళు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు కాబట్టి ప్రజల్లో పేరున్న వైఎస్ఆర్సీపీ వారిని భయభ్రాంతులు చేసి ప్రతిపక్షాన్ని లేకుండా చేసి వారు అధికారం చెలాయించుకోవాలనుకుంటున్నారు. కానీ అది కుదరని పని అని మనం అందరం కలిసి కట్టుగా ముందుకు కలిసి ఈ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తెలియజేయాలని కూడా నేను మనందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మీటింగ్ పోవడానికి ముందు కూడా పట్టి కట్టిగా మేమందరం కూడా తిరగడం జరిగింది. మా ఎంపీపీ మొత్తం గారు కానీ చెప్పి
వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా రైతులకి కొంతమందికి బాట పేపర్లు ఇచ్చారు, కొంతమందికి మొదటి సంవత్సరం ఇచ్చారు. ఇప్పుడు మీరు లిస్ట్లో పేర్లు అనుకున్నారు. ఆ ఇచ్చిన వాళ్ళు ఎక్కువదంటే బ్యాంక్ వాళ్ళు మాకు ఎటువంటి డబ్బు రాలేదు కాబట్టి ఇది మేము స్వీకరించమని కళాఖండిగా చెప్పిన దాఖలాలు కూడా మాకు చెప్పారు. అలాగే మన మండలంలో నగిరి కానీ నిండ్ర కానీ వడమాలపేట కానీ తీసుకుంటే చెరుకు రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈరోజు రేణిగుంట కానీ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని మూసేసి కోట్లాది రూపాయలు ఇవ్వకుండా రైతులకి ఎగనామా పెట్టి రైతుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాగే నవంబర్ 2015 కానీ మొన్న జూన్ లో వచ్చిన అధిక వర్షాల వల్ల పంటలన్నీ కూడా నాశనం అయిపోయి ఇంతవరకు ఒక్కరికి కూడా రూపాయి రాలేదు. కరువుతో 2 సంవత్సరాల అల్లకాలిపోయి ఒక్కరికి కూడా రూపాయి రాలేదు. ఈ విషయం మీద చెప్పిలో రైతులంతా సంతోషంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు పొగుడుతున్నారు అంటే నేను ఏం మాట్లాడితే నా మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా వచ్చి గొడవ చేశారు మీ అందరూ కూడా ఛానల్స్ లో పేపర్లో చూపించారు. అంటే వారు చేసే అవినీతి కార్యక్రమాన్ని కానీ ప్రజా వ్యతిరేక విధానాన్ని కానీ మనం ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు భజన చేసే వాళ్ళు మాత్రం అక్కడ ఉండాలి, చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు పోయే వాళ్ళు మాత్రం అక్కడ ఉండాలి. ఇంకెవరైనా మాట్లాడితే మేమంతా దౌర్జన్యం చేస్తామన్న విధంగా వాళ్ళు ఉన్నారు. నిజంగా ఆ ఫోటోలో మీరు చూస్తుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా ఫోటోతో ఉన్న ఫ్లెక్సీలు డిస్ప్లే చేశారు. అంటే గొడవ పెట్టుకోవడానికి వాళ్ళు ఎంత రెడీగా వచ్చారు, ఏ ఒక్క సమస్య మీద మాట్లాడినా కూడా మనం గొడవ పెట్టుకోవాలని వాళ్ళు తీర్మానించుకున్నారు. కాబట్టి వాళ్ళు ఫ్లెక్సీ తెచ్చుకొచ్చారు. కానీ నిజంగా వారికి ప్రజల మీద కానీ మరి ప్రజాస్వామ్యం మీద కానీ గౌరవం లేదని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలా తయారయ్యారంటే మళ్ళీ మనం అధికారంలోకి రామని ఆయన తెలుసుకున్నట్టుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు పూజేస్తారు, ఎక్కడ పడితే అక్కడ మరి ప్రజలు ఎవరు మాట్లాడినా కూడా అగ్రవాళ్ళు వాళ్ళు మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేసేస్తారు. ఎవరు కావాలంటే వాళ్ళని అనగబెట్టేయడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేయడం మీరు చూస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అహంకారం ఎంత ముదిరిపోయిందంటే విజయవాడలో 30 గుళ్ళని పూజేసి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు అన్నది కళ్ళారా చూస్తే నీకే అర్థమవుతుందని అహంకారం. అలాగే ప్రజా సోదరుల్లో ఈరోజు రాజ్యాంగ విరుద్ధంగా సంవత్సరాలు సంవత్సరాలు సస్పెండ్ చేయడం, ప్రజా సమస్యల మీద ముఖ్యంగా మహిళలకు సంబంధించిన కాల్పనిక ఎక్స్ట్రాగెట్ మీద నేను పోరాడుతుంటే ఏ విధంగా దాన్ని డైవర్ట్ చేసి తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో రాయించుకొని మరి ఈ రోజుటి వరకు ఆ కాల్పనిక ఎక్స్ట్రాగెట్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేల్ని ఎమ్మెల్సీని కాపాడుకుంటూ వస్తున్నారని అందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇలా ప్రజల్ని భగవంతుణ్ణి ప్రజాస్వామ్యాన్ని కూడా గమనించిన ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిందిగా మనం అందరూ కూడా కంకణం పట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. లేకుంటే మనం చూశారు ఏ విధంగా ఎటువంటి ఒక చిన్న సరీ తప్పుడు లేకుండా పొద్దు వచ్చి కేజర్ కుమార్ గారిని ఎత్తుకొని వెళ్ళారో మీరు చూశారు. ఆ ముందు ఇక్కడే 4-5 రోజులు మనం రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వేడుకలు చేసుకున్నాం. అలాగే గడప గడపకి వైఎస్ఆర్ ప్రోగ్రామ్ చేసుకుంటే కూడా మాట్లాడని ఎస్ఐసీఏ నేను అలా హైదరాబాద్కి వెళ్ళగానే వచ్చి ఇళ్ల మీద పడి ఆడవాళ్ళని కూడా చూడకుండా అందరినీ తోల్చి కొట్టి ఆయన తీసుకువెళ్ళారు అంటే ఆయన హత్య చేయలేదు, ఆయన స్మగ్లింగ్ చేయలేదు, ఆయన ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం చేయలేదు అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయం. కేవలం ఒక్క మనిషిని అరెస్ట్ చేసి మిగతా నాయకుల్ని భయభ్రాంతులు చేసి ఎవరి ముందు వచ్చిన కేసులో మీ పేరు ఉంది, మీ పేరు ఉంది, మీరు ముందుకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని విభజించి పాటించేంత విధంగా ఈరోజు ఎస్ఐసీఐ తయారయ్యారు. దీనికి మనందరం సంఘటితంగా ఉండి పోతే భవిష్యత్తులో మన అందరినీ కూడా విభజించి నిర్వీర్యం చేస్తారన్న సంగతి కూడా మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఒక మహిళని చూడకుండా గతంలో నా మీద ఎలా దాడి చేయగలరు మీ అందరూ చూశారు జాతర సందర్భంగా. మనం ఉన్న ప్లేస్కి వాళ్ళు వచ్చి గొడవ చేసి అటెంప్ట్ మర్డర్ కేసు వాళ్ళు పెట్టి ఈ రోజు వరకు అతి లేదు గతి లేదు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. కానీ ఎమ్మెల్సీని అడ్డగించాలన్న నెగర్తో ఒక కేసు, హాస్పిటల్లో ఎస్పీఎస్సీ తిట్టాలని ఒక కేసు, ఇంటికి వచ్చి అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు కొట్టాలని ఒక కేసుతో కేసుల మీద కేసులు పెట్టుకుంటూ ఒక నాయకుడిని రానికుండా చేయాలని ఏ విధంగా నీతి మాన రాజకీయాలు ఎమ్మెల్సీ చేస్తున్నాడని అందరూ గమనించారు.
ఈ నగరి ప్రజలు ఎమ్మెల్సీని ఓడించినా కూడా నీకు బుద్ధి రాకుండా ఈరోజు ఈ నగరిలో ప్రశాంతత లేకుండా నగరిని భ్రష్టు పట్టించడానికే ఈరోజు కంకణం కట్టుకున్నాడు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈరోజు ఆయన ఆడవాళ్ళ మీద చేస్తున్న దాడులు కానీ ఆయన ఆడవాళ్ళ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెట్టిన తప్పుడు కేసులు కానీ చూసి ఆయన ఇంట్లో ఆయన సొంత మనుషులతో సహా పని మనుషులు కూడా చీకరించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే ఎటువంటి రాజకీయాలు ఈరోజు ఎమ్మెల్సీ గారు చెప్తున్నారు అని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మున్సిపాలిటీలో కానీ మండలాల్లో కానీ అభివృద్ధి చేయడానికి నిధులున్నా కూడా ఏ విధంగా అభిషేక్ మీద ప్రెషర్ పెట్టి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగనీయకుండా ఈరోజు అన్ని డబ్బుల్ని కూడా మురిగిపోయే విధంగా చేస్తూ ఎమ్మెల్యే ఏం చేసిందయ్యా 2 సంవత్సరాలు వచ్చి ఏం చేసిందా పెళ్లిలకి తగ్గ వచ్చు తప్ప అభివృద్ధి కార్యక్రమం చేసిందా అని అడుగుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈరోజు ఎమ్మెల్యేలకు పాటలు ఇవ్వని చేత కానీ దౌర్భాగ్యమైన ప్రభుత్వం మీది ఎమ్మెల్యేలకు పాటలు ఇవ్వకుండా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో ఒకసారి మీరు చెప్పాలి. ఈరోజు సెక్రటరీకి వెళ్ళి అలాగే జిల్లాల ముఖ్య నాయకుల దగ్గరికి వెళ్ళి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ బోర్డు కానీ తీసుకొస్తే వాటిని చేయకుండా లోకల్ ఉన్న ఎంపీడీ వాళ్ళని ఎంఆర్ వాళ్ళని పెట్టుకొని ఏ విధంగా వాటిని ఆటంకం కలిగిస్తున్నావో ప్రతి ఒక్కటి కూడా లెటర్ రూపంలో మా దగ్గర ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ నగరిలో మీరు చూస్తే ఈరోజు ఈటీడీ ప్లాంట్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని కట్టారు. మరి వాటర్ పొల్యూషన్ తగ్గించడానికి అతని భవిష్యత్ తరాల్లో పిల్లలకి ఎటువంటి చెప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి దాన్ని తెలిపించాలి అంటే అది ఓపెన్ చేస్తే రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది, రోజా గారికి పేరు వస్తుందని ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొట్టేసి తిరుగుతున్న ఎమ్మెల్సీని ఏమనాలో మీరే ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 27 వార్డుని అభివృద్ధి చేయడానికి మరి అన్ని పార్టీల వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, మనం పుట్టి పెరిగిన నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే ఏ విధంగా మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని సస్పెండ్ చేయడం, వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టి చేయడం పెట్టడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఫీల్డ్ రీఎంబర్స్మెంట్ పుణ్యమాన్ని రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో చదువుకున్న పిల్లలు ప్రతి ఒక్క ఊరిలో ఎంతమంది ఉన్నారో వారందరికీ బాబోస్తే చేపొస్తుందని ఆశ చూపించి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు కనీసం 2000 వృత్తి కూడా ఇవ్వకుండా ఆ విద్యార్థులందరినీ నిరుద్యోగులందరినీ మీరందరూ కూడా మోసం చేసింది నిజం కాదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా అక్కచెల్లెలు అంటూ ఆడవాళ్ళ ఓట్లతో సగానికి పై ఉన్న ఓట్లు వేయించుకొని మీకు డ్వాక్రా రుణమాఫీ అసలు వడ్డీలో చేస్తానని చెప్పి ఈరోజు వాళ్ళందరినీ కూడా బ్లాక్ లిస్ట్ లో రోడ్డు మీద తీసుకొచ్చింది మీరు కాదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే రైతులందరికీ కూడా అసలు వడ్డీతో రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇక్కడ 10% కూడా బాండ్ రాలేదు, వచ్చిన బాండ్ని బ్యాంక్ వాళ్ళు స్వీకరించుకోలేదు అంటే ఏమాత్రం మీరు చేశారు, మీరు చేసిన డబ్బులు వడ్డీలో సగానికైనా పని వస్తుందని నేను అడుగుతున్నాను. ముఖ్య కుటుంబంలో చూస్తే చేనేత కార్మికులు ఉన్నారు, అసలు వడ్డీతో కూడా వాళ్ళకి రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇంతవరకు ఎవరికైనా చేశారని నేను అడుగుతున్నాను. అన్ని రకాలుగా అన్ని వర్గాల వారిని అన్ని కులాల వారిని అన్ని ప్రాంతాల వారిని భ్రష్టు పట్టించిన తెలుగుదేశం పార్టీకి మీ అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో వారి వారి నాయకుల వెంట ఉండి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్ళీ రాజ్యాంగ పరిపాలన వచ్చే విధంగా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. ఈ రాజ్య గురించి ఈ కలుగు కాపాడుతున్న కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ వచ్చి మన నాయకులందరినీ కూడా రిసీవ్ చేసుకొని ఒకరికి ఒకరు ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో కొనసాగిపోయారు, అయోగాన్ని హామీలన్నీ కూడా అదే చూపించినాడు. వారి ఎన్నికల మేనిఫెస్టో చూస్తే 100 పేజీలలో 1000 అబద్ధాలు చెప్పడం జరిగింది. మరి ఆ పేజీ కూడా ఈరోజు అబద్ధాలు
ఈరోజు గ్రామాలలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఇంత ఉంటే అందరూ కూడా మనం చెప్పే ఇదే బదులు వారు చంద్రబాబు నాయుడు గారి మనం నిలబడి ఉండాలి. చాలా అతిగా చాలా పెద్ద ఎత్తున రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహిళలు సోదరి మండలంతా కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నా పార్టీని ఉనికిని కాపాడుకోవాలా? ఎలాగో మేము వచ్చేసరికి అధికారంలో ఇక్కడ రాము రాము కాబట్టి ఇప్పుడే మనం తీలాపడిపోతే దిగజారిపోతే కార్యకర్తలందరూ కూడా పారిపోతారు. కాబట్టి అందరినీ కూడా మనం కలిసి కట్టుగా పనిచేసే విధంగా పెట్టుకోవాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈరోజు అనేక కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు. మనం మద్దతిచ్చిన మన నాయకుడి పేరుతో ఆయన ఇచ్చిన దీపాలను శాసనసభ్యులైనారు. మరి వాళ్ళందరినీ సిగ్గు లేకుండా డబ్బులు పెట్టి కొనుక్కొని ఈరోజు దాదాపు 20 శాసనసభ్యులు కొనుక్కున్నామంటే ఎంత అభద్రతాభావం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఏ విధంగా ఇతను వణికిపోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఈ శాసనసభ్యుల కూడా కార్యక్రమం చూస్తే తెలుస్తా ఉంటాయి. మనం తెలుస్తున్నాం, నేను ఒకటే చెప్తాను, ఈరోజు కూడా నువ్వు ప్రజానాయకుడు, నేను చాలా ఎక్కువ చేశాను, హైదరాబాద్ నేను కట్టించినాను, అదేవిధంగా ఇప్పుడు అమరావతి నేను కట్టిస్తాను అని ఎన్నో రకాలుగా నువ్వు చెప్తా ఉన్నావు. అవన్నీ మేము కూడా ఒప్పుకుంటాం, కానీ నీ నీతి మాలని మళ్ళీ ఒప్పుకో. నువ్వు చేసింది తప్పు, శాసనసభ్యులను కొనడం, మరి ఆ శాసనసభ్యుల దగ్గర రాజీనామా చేయి. వారికి సిగ్గు లేకపోయినా నువ్వు రాష్ట్ర నాయకుడుగా నీకు సిగ్గుంది, నీకు చర్చ ఉంది కాబట్టి నువ్వు రాజీనామా చేయించు, ఎన్నికలు కూడా వారు గెలిస్తే తప్పకుండా మేమందరూ కూడా చంద్రబాబుకు మద్దతు ఇస్తామని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఎందుకు కానీ వారు దిగజారిపోయినా? పార్టీ రాదు, అధికారంలోకి రాదు, కార్యకర్తలంతా నిర్వీర్యమైపోయినారు. ఏ కార్యకర్త మీ పార్టీలో ఉండే వాళ్ళ సంతోషం కాలేదు, మీ శాసనసభ్యులు కానీ శాసనసభ్యులు మండలి సభ్యులు కానీ ఎవరు కూడా సంతోషం కాలేదు. మరి ఎందుకని మా శాసనసభ్యులు కొనుక్కొని నువ్వు రాజకీయ పబ్బం కడుక్కోవాలని చూస్తూ ఉన్నావు? నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఏదైనా కార్యక్రమం చేస్తూ ఉన్నాడా? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా 1000 అబద్ధాలలో ఏదైనా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి ఆయన నిరూపించగలిగినాడా? కేవలం ఒకే ఒక ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు. ఈ 5 ఏళ్లలో మనం 8 లక్షల కోట్లు సంపాదించాలా? ఏ విధంగా ఈ భూములు ఏవైతే మా పార్టీ నాయకులు మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ శాసనసభ్యులు మండలి సభ్యులు కానీ కొనుక్కున్నారు అమరావతి చుట్టూ, ఆ భూములన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ వాల్యూ రావాలా? వాటిని అమ్ముకొని మేము సొమ్ము చేసుకుంటే ఎవరు ఏడమైనా కానీ దురాలోచనతో పనిచేస్తా ఉన్నాడు తప్ప మనం ప్రజలకు మాట ఇచ్చిన ఆ మాటను కాపాడుకోవాలా? తప్పకుండా మనం తిరిగి ఇవన్నీ కూడా చేసినామని చెప్పి ధైర్యంగా చెప్పాలా అనే ఆలోచన ఆయన లేదు. నేను ఇంకంతా కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను కూడా 1 సంవత్సరం లోపలే అన్ని కూడా పూర్తి చేశారు. ఆ రోజు ఎన్నికల్లో చెప్పలేదు ఆయన. ఆ రోజు ఎన్నికల్లో ప్రతి అనుకుడికి ఇల్లు ఇస్తాను, పెన్షన్ ఇస్తాను, రాజీవాడకి ఉంటే కింద వైద్యం ఉచితంగా ఇస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పలేదు. కానీ ఆయన అన్ని కూడా ఎన్నికల్లో చెప్పినవన్నీ అమలు చేసి చెప్పని విషయాలు కూడా ప్రజలకు అవసరమైనవన్నీ కూడా 5 సంవత్సరంలో మన ముందర తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు గాలి తగిలి ఆయన శంకుస్థాపన చేసి దాదాపు 1000 కోట్లు ఖర్చు చేస్తే ఈ 2 సంవత్సరాల్లో ఎంత ఖర్చు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాను. కాలేరు కాలువస్తే ఈ ప్రాంతం అంతా కూడా సత్యవేళ్ళే విధంగా తెలుగుగా నీళ్లు పైన ఊర్లలో ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మరి దాని గురించి పట్టించుకోవడం లేదు స్థానికంగా ఉన్న అభివృద్ధి నాయుడు కూడా. మరి ఈరోజు పరిస్థితి చూస్తే అన్నింటిలో కూడా వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తా ఉన్న ముద్దు కృష్ణనాయుడు గారు మీకంతా తెలుసు. ఆ రోజుల్లో మేమందరూ కూడా వేదిక మీద ఉన్న ఆదిపుల్లం కానీ నారాయణ స్వామి కానీ నేను కానీ మా అందరికీ మిత్రుడు కావాలా రాజేంద్రారెడ్డి కానీ
మేమందరూ కూడా సంగారెడ్డికి బాస్మెట్ గారిని ఇచ్చినాం. ఈ ప్రాంతంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు పరిచయాలు ఉన్నాయి. ఆ రోజు కేజీ కుమార్ గారు లేకపోతే చంద్రారెడ్డి గారు ప్రాంతంలో వెళ్ళలేదు. మేము 6 మంది శాసన సభ్యులు ఒకటిగా ఉన్నాం. కుత్తువాళ్ళ అమ్మగారు, నారాయణస్వామి గారు, తిరుపతి పోలీస్ స్టేషన్ వెంకటరమణ గారు, కమలపల్లి ప్రభాకర్ రెడ్డి గారు, మరి ఆ విధంగా 6 మంది శాసన సభ్యులు ఒకటిగా ఉండి మేము అన్ని కార్యక్రమాల్లో కూడా ఒకవైపు రాజశేఖరరెడ్డి గారికి మద్దతు ఇచ్చినాం. స్థానికంగా ఉన్న మరి మంత్రులు చంగారెడ్డి గారికి, అరుణ గారికి, అదేవిధంగా చీఫ్ విప్ గారికి కూడా వ్యతిరేకంగా పనిచేసినాం. కారణం ఏమంటే నియంతృత్వ పోకడతో చంగారెడ్డి గారు మద్దతుతో ఉన్నాడు. దాదాపు ఆయనకు బుద్ధకృష్ణ నాయుడుగా ఆ రోజుల్లో పరిస్థితి శాసనసభ్యుడు గారు అప్పుడు మేమంతా కూడా మద్దతు ఇచ్చినాం. చట్టంలో ఎన్నికలు జరిగితే పీసీసీ అధ్యక్షుడి దగ్గర నువ్వు దీపారాలు ఇవ్వకూడదు బుద్ధకృష్ణ నాయుడు అని చెప్పి చంగారెడ్డి గారు చెప్పించినా నేను వినకుండా బుద్ధకృష్ణ నాయుడు గారికి ఆ రోజు దీపారాలు ఇస్తే అందువల్లే జిల్లా పరిషత్ కూడా మనం గెలవగలిగినాము కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. మరి 6 మంది మేము మిత్రులుగా ఉన్నాం. ఈరోజు కూడా మీకు అపోహలు ఉండొచ్చు. చంగారెడ్డి గారికి అప్పుడు నాయుడు, తర్వాత బుద్ధకృష్ణ నాయుడు మిత్రులుగా ఉన్నాడు. బుద్ధకృష్ణ నాయుడికి, రామచంద్ర నాయుడు గారికి సంబంధాలు ఉన్నాయని కూడా అనొచ్చు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మా సంబంధాలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, మా శాసనసభ్యులు, మా శాసన సభ్యులుగా పోటీ చేయబోయే అభ్యర్థులు వారితోనే మా సంబంధాలు, వారిని గెలిపించే కార్యక్రమం మా దేశం మనం చేసుకున్నాను. ఈరోజు పరిస్థితి తెలుసు మీకు అందరికీ కూడా. మంత్రిగా ఉన్నాడు, అందులో అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఏ రోజు కూడా ఆయన స్మగ్లర్లను సమర్థించలేదు. ఆ తర్వాత ఆయన అప్పటి ముఖ్యమంత్రికి చాలా సన్నిహితంగా ఉన్నాడు రామారావు గారికి. మరి ఈరోజు చంద్రబాబు సన్నిహితంగా ఉన్నాం. చంద్రబాబు చెప్పే పరాచకాలన్నీ కూడా నువ్వు సమర్థిస్తా ఉన్నావు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం, రోజా గారి గురించి మాట్లాడతాం. ఏం తప్పు చేసిందని రోజా గారు, మీ శాసనసభ్యులు, మంత్రులు శాసనసభలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆమె మనిషి కాదా? ఆమెకేమి కోపతాపాలు ఉండవా? ఆమె స్పందిస్తే దానుగా సాఫ్గా తీసుకొని చంద్రబాబు నాయుడు సంవత్సరం పాటు ఆమె శాసనసభకు రాకుండా చేస్తే ఇలాంటి అరాజక పరిస్థితులు నగిరిలో కూడా కొనసాగించాలా, నేను చంద్రబాబు మెప్పు పొందాలా అని చెప్పి బుద్ధకృష్ణ నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే చాలా దురదృష్టకరమని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవరేం చేసినా ఒకటే నేను మనవి చేస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో తన ఆధిక్యతను ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అప్పుడు కూడా మా ఆధిక్యత అన్నిసార్లు కూడా నిలుపుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఎవరు పోటీ చేస్తున్నా మీ అందరు ఓట్లు వేసిన వారంతా కూడా మీ అందరు మీకు పూర్తి మద్దతు ఇచ్చిన బాధ్యత మన నాయకుడు సింహమైనా పూలైనా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారే. మరి వారి బాధ్యత, వారి తరఫున మేము జిల్లాలో కూడా రోజాకు పూర్తి మద్దతు ఇస్తాం. వారి మద్దతు లేని మీ అందరికీ కూడా పూర్తి మద్దతు ఇస్తాం. అంత తప్ప ఏది ఇక్కడ జరిగినా మేము సహించాం. ఓటైనా మనం చేస్తా ఉన్నాను. స్మగ్లర్లు పెట్టుకొని, అరాచక శక్తులను పెట్టుకొని రాజకీయాలు చేస్తే మేము కూడా అధికారంలోకి వస్తాం. గతంలో మేము కూడా అధికారంలో ఉన్నాం. రేపు మేము అధికారంలోకి వస్తే ఈ అరాచక శక్తులు కానీ, ఈ స్మగ్లర్లు కానీ ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఉండగలుగుతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా పసులు పోండి. మా అందరికీ కేజీ కుమార్ ఆత్మీయుడు. కేజీ కుమార్కు నేను మొట్టమొదట ఇక్కడ వచ్చి ఎన్నికలు చేస్తున్నాను. ఆ రోజు చంగారెడ్డి గారితో సఖ్యతగా ఉన్నా కానీ కేజీ కుమార్ అంటే మా అందరికీ కూడా చాలా
ప్రేమ అభిమానాలు ఉన్నాయి, వారి కుటుంబ సభ్యులతో దాదాపు 35 సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి, 85 నుంచి. మరి అలాంటి కేజీ కుమార్ను ఈదులోకి ఇచ్చి పర్వాలే మగవాడు కేసులు పెట్టండి జైలుకి పోతాడు, ఇంకా 8 రోజులైనవన్నీ నేను కూడా సంతోషిస్తా, ఇంకా రాటు తేలి కేజీ కుమారు ఒక పెద్ద శక్తిగా తయారు కానీ అని ఆలోచన చేస్తా. కానీ మహిళల మీద పెట్టావా నువ్వు సోదరిమణులుగా భావించే మహిళల మీద, శాంత కుమారి మీద, కేజీ కుమారుడు అక్క చెల్లెల మీద అప్పుడు కేసులు పెడితే, ఇంత దిగదారి రాజకీయాలు చేస్తే చంద్రబాబు ఏమైనా నీకు ఓట్లు మెళ్ళిస్తాడా? నువ్వేమైనా గతంలో మంత్రి పదవి చేయలేదా? ఇందువల్ల మంత్రి పదవి కోసం చంద్రబాబు కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఉందా? నేను ఒకటే చెప్తున్నాను, మేమందరూ జిల్లాలో ఏకదాటిగా కేజీ కుమార్ గారికి మద్దతు ఇచ్చేదే కాకుండా నా మటుకు నేను ఆ కుటుంబం నా సొంత కుటుంబంగా భావిస్తా. తప్పకుండా వారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి భగవంతుడు ఇస్తాడు, దానికి తోడు నేను ఉంటాను. ఏది వచ్చినా కానీ మేము చెప్పింది చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు. తప్పని పరిస్థితుల్లో ఏదైనా మేము మాట చెప్తే ఆ మాట కాపాడుకునే కోసం ఎంతమంది వ్యతిరేకమైన ఎంతమంది ఇష్టమైన భరిస్తా కానీ, కానీ ఆ మాట కాపాడుకునేవాడిని నేను మీ అందరికీ తెలుసు. అదేవిధంగా కేజీ కుమార్ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండదండలుగా ఉంటాం. నాకు తోడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు పూర్తిగా ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతంలో రోజా గారికి బాధ్యతగా చూసిన వారి కుటుంబం, కేజీ కుమార్ గారి కుటుంబం తప్పకుండా మీ అందరి మన్ననలు పొందే విధంగా మసులుకుంటారు. మీకు కావాల్సిన ప్రతి పని కూడా చేయగలిగే శక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఇస్తారని చెప్పి మీకు మనవి చేస్తూ, ఏదేమైనా ఇలాంటి అకృత్యాలకు పాల్పడే తెలుగుదేశం నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, తప్పకుండా దీనికి పర్యవసానం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అనుభవించక తప్పదు, అనుభవించే విధంగా చేస్తామని చెప్పి మనం చేస్తూ మాకు అవకాశం ఇచ్చిన అందరికీ సమర్పించుకున్నాను.